జగన్ పరిపాలన అసలు బాగలేదు. ఆటో వాళ్ళు మరీ బాధపడుతున్నారు. ఇసుక ఆపుజేశాడు, అన్ని పనులు అయిపోయినాయి. ఏది కూడా రివర్స్ క్యాండర్ అన్నాడు, అంతా రివర్సే అవుతుంది. ఇక్కడ జనాలు అందరూ ఇదైపోతున్నారు, ఆకలి మంటతో అల్లాడిపోతున్నారు. ఏమి డెవలప్ చేస్తాడో, ఉన్నదాన్ని డెవలప్ చేయలేక వెనక్కిపోయింది. ఇంకేం డెవలప్ చేస్తాడు ఆయన, చేయలేకే కదా. మరి అదయ్యా, తండ్రే బెటర్. తండ్రి చేశాడు, ఆయన కాదు చేయాలంటే ఈయన ఎక్కడ చేస్తాడు? ఈయన వల్ల కాదు, ఈయన చేత కాదు. ఇది పరిపాలన బాగుంది, చంద్రబాబు నాటి పరిపాలన బాగుంది. చంద్రబాబు నాటి పరిపాలన అందరూ అన్న క్యాంటీన్ కూడా ముగికుండా శుభ్రంగా అన్నం అన్న తిన్నాం. అన్నం కూడా పెట్టకుండా అన్నం కూడా తీసి మిగిండు. 5 రూపాయలు ఇస్తే శుభ్రం, కడుపు నిండా అన్నం తినేవాళ్ళం. అది కూడా లేకుండా చేసిండు. ఏ వైన్ షాపు అంటే ఏమన్నా మందు లేకనా? పిచ్చ సారా బాగా చక్కగా ఉంది. సారా దానికొచ్చుకుని తాగుతారు. 100 రూపాయలు 10 రూపాయలు ప్యాకెట్ అయితే బంగారులా వస్తుంది సారా. అవన్నీ కాదుగా మనకు కావాల్సింది. సరిగ్గా జరగాల్సింది జరగట్లా. ఎందుకు అభివృద్ధి లేదు, ఏమీ లేదు. రివర్స్ స్కానర్స్ అన్నీ అంతా రివర్స్గానే ఉంది. వారం 2 నెలలకు 5 నెలలకి ముఖ్యమంత్రిని బస్సు ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అన్నాడు, షడ్ ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నాడు. ఏం చదువుతాము ఆయన గురించి? మరి అది ఇక్కడ అంతా రౌడీ. నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళందరూ టీడీపీ, వాళ్ళేమో చంద్రబాబు నాయుడు సూపర్ అంటారు, మేమేమో జగన్ పరిపాలన బాగుంది అంటున్నాము. 30,000 మంది రోడ్డును పడ్డారన్నారు కానీ 4 లక్షల మంది బాగుపడేది ఎవడ ఆలోచించడం? ఏదన్నా అంటే బ్యాండ్ చేస్తే పక్క రాష్ట్రాలకు ఎన్ని రోజులు తిరుగుతారు? ఒకరోజు తిరుగుతారా? రోజులు తాగుతారు అక్కడికి వెళ్ళి. అంటే పోలీసులు పిచ్చోళ్ళు ఏంటి 3వ రోజు తీసుకుని లోపల వేస్తారు. ఏనా 2 నెలలు 40 సంవత్సరాలు సీనియారిటీ ఓడి మీద నమ్మకం లేక 23 సీట్లు వచ్చినాయి ఆడికి. పోలీసులు పిచ్చోళ్ళు ఏంటి దొంగసారా వదిలితే చూడడానికి? అవునా వాళ్ళు ఏమన్నా పోలీసులు మరి చూస్తూ ఉంటారా ఏంటి? పోలీసులు ఇప్పుడు దొంగసారా అమ్ముతున్నాము మేము, రెండ్రా బాబు పట్టుకోమాకండి అంటే ఊరుకుంటారా? లేదుగా పట్టుకుంటారు కదా. పోలీసులు 40 సంవత్సరాల పరిపాలన చూసి చూసి 23 సీట్లు ఇచ్చారు. అయ్యగారు ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు, ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాడు. అన్నా ఏదైనా సరే పడిన తర్వాత వచ్చి మాట్లాడమనన్న. పడకముందే నా 2 నెలలకే అక్కడ బిల్లు రాకుండానే ఏం చేశాడు అంటే ఏమొస్తుందన్నా? వీడు రాగాలే నిరుద్యోగుల డబ్బులని వాడే చేసే 100 కోట్ల అప్పు చేసింది లేదు, అది ఎవడకి కనపడట్లా. 2 నెలలకే బొక్క అంటున్నారు, దీనికి ఎవడేం మాట్లాడతారన్నా? ఏదన్నా అంటే ప్రభుత్వం బాగలేదా అన్నారు. ఏంటి ఏం ప్రభుత్వం బాగలేదు? నిరుద్యోగులు వాడేసుకున్నారు, ఆశా వర్కర్లతో సొమ్ము తినేసారు, 5 నెలల జీతాలు అవ్వట్లేదు అంటున్నారు. వీడు మళ్ళీ జగన్ ఇవ్వాలా వాళ్ళకి? ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉండాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.